హలో ఫ్రెండ్స్ భాను కిచెన్ అండ్ టిప్స్కి స్వాగతం ఈరోజు మీకోసం వెల్లుల్లి ఫ్లేవర్తో మురీ మిక్చర్ చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మురీలను శుభ్రంగా ఉన్న మురీలండి అంటే కొంతమంది మురీలు అంటారు కొంతమంది మరమరాలు అలాగే కొంతమంది బొరుగులని కూడా అంటారు కదా వీటిని శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి అంటే దీంట్లో ఉన్న మాయిశ్చర్ పోయి కొంచెం క్రిస్పీనెస్ వస్తుందండి అందుకే ముందుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసేసుకోండి ఆ తర్వాత అదే బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలు పుట్నాలు అంటే వేరుశనగపప్పు అలాగే వేపిన శనగపప్పు జీడిపప్పులు అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి చూసారు కదా ఇది వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరుక్కొని వేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే పడతాయి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి మనకు వెల్లుల్లి అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలండి మీకు అర్థమైపోతుంది ఆ టైంలో మీరు దాన్ని దానిలోకి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి అంటే పసుపు కలర్ కోసం అండి అలాగే సాల్ట్ సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మురీల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా అలాగే మసాలా కారం వేస్తున్నాను నేను ఒకవేళ మీరు నార్మల్ కారం వేసినట్టయితే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మరమరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు ఇది మిక్స్ చేస్తున్నప్పుడు గ్యాస్ అనేది ఆపేసుకోవాలండి అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం చల్లగైన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే మీకు వన్ వీక్ అయినా ఎక్కడికి క్రిస్పీనెస్ పోదు టేస్ట్ అనేది మారిపోదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి అంతే చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు గనక ఇది ఈ మిక్చర్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్